మరికొంతమంది తల్లులు ఉన్నారు మదర్ తెరిసా లాంటి తల్లులు వాళ్ళు స్వీయంగా కనలేదు కాని ఆల్రెడీ కనీ కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది పొరపాటుగా కని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు అట్లా ఉంటే ఆ పిల్లల్ని తెచ్చుకొని ఆదరించి మామూలు తల్లైతే నలుగురు పిల్లలకు తల్లైతే ఈమె తన జీవితాన్ని అలాగ నిలువన కర్పూరంలా కరిగించేసి వందలాది పిల్లలకు అమ్మయింది మదర్ థెరీస ఆ మహాతళిని గురించి కూడా కొన్ని మాటలు వినబడుతున్నాయి కొంతమంది సోదరులు వాళ్ళు ఏ జన్మెత్తారో నాకు అర్థం కావటల్లా వాళ్ళు మనుష్య రూపంలో ఉన్న మృగజాతికి చెందిన వాళ్ళు ఏం సంగతో నాకు అర్థం కావటంలా వాడికి నోరు ఎట్లా వస్తుందో అర్థం కావటల్లా మరి వాడు పశువో మనిషో దోషణ చేయడానికి మనసు లేదు కానీ ఎన్ని రకాల తిట్లుంటాయి అన్ని రకాల తిట్లు తిట్టాలనిపిస్తుంది ఆమెను కూడా రకరకాలుగా మాట్లాడి విమర్శించి ఆమె మీద కూడా దోషణలు మాట్లాడి దుష్ప్రచారం చేసే నీచులు ఉన్నారు ప్రపంచం మొత్తం చేత నానా అనిపించుకున్న ఒక మగాడు లేడు కానీ ప్రపంచం మొత్తం చేత అమ్మ అని మదర్ తెరిస ఒక స్త్రీ ఉంది ప్రపంచం ఆమె అమ్మ అన్నది ఆమె ప్రేమకి ఆమె త్యాగానికి ఆమె పరిచర్యకి అదిగో తన తన యవన జీవితాన్ని ఏసు నా కోసం అలాగ బలి చేసినప్పుడు సాటి ఆత్మల కోసం సాటి మనుషుల కోసం తన యవన రక్తాన్ని నా ప్రాణ ప్రియుడైన ఏసు నిలువు నా ధార పోసినప్పుడు యవన జీవితాన్ని నా జీవితాన్ని నేను దేవుని చిత్తం నెరవేర్చడం కోసం ఆత్మల కోసం అనాథల కోసం దీనుల కోసం నా బ్రతుకును అలాగా త్యాగం చేసేస్తారని తీర్మానం చేసుకొని తీర్మానంలో అక్షరాల నిలబడి ప్రారంభం నుండి ముగింపు దాకా జీవితాన్ని అలాగా ఖర్చు చేసేసింది మదర్ థెరీసా ఎంత చక్కగా ఉందో చూడండి యువతలి ఫోటోలో ఆగ్నస్ గోన్సా భోజాక్షు ఆమె సౌందర్యం ఆమె చక్కదనం మొత్తం ఏం పట్టించుకోవాలా అలాగే దేవుని కోసం ఖర్చు ఇలాగ అయిపోయింది కలరా వ్యాధి అప్పుడు భయంకరంగా ప్రబలింది ఇప్పుడు కరోనా లైన్లో ఉంది ప్రజెంట్ అందరూ వేసుకొని లోపల కూర్చుంటున్నాం కలరా దీనికంటే ప్రమాదకరమైంది ఇంకా అది వచ్చిందంటే నాలుగు అయ్యి నాలుగు అయ్యి ఇంకెత్తడమే పాడిగట్టేదానికి కూడా ఎవడాడు కలరా భయంకరమైన జబ్బు సొంత కుటుంబ సభ్యులే తమ కుటుంబంలోని ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఎడంగా గుడారం వేసి అందులో పండుకోబెడితే వాని దగ్గరికి వెళ్ళి వానికి ఆహారం పెట్టి వానికి సపరి చర్యలు చేసింది మదర్ సువార్త ఐదవ అధ్యాయము నా యేసు చెప్పిన మాట నలభై మూడవ చదువు మీ పొరుగు వారిని ప్రేమించి మీ శత్రువును దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమీ చెప్తున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అద్దు మీ శత్రువులను ప్రేమించుడి ఇది లోకంలో మిగిలిన వాళ్ళు చేసే పని కాదు ఇది ఒక్క దేవుని బిడ్డ మాత్రమే చేయగలిగే పని ఏసుని రుచి చూసిన వాడు మాత్రమే చేయగలిగే పని ఏసు యొక్క ఆత్మను తన ఎందు కలిగిన ఉన్నవాడు మాత్రమే చేయగలిగే పని మీ శత్రువుని ప్రేమించండి అంటే శత్రువు కోసం అమితమైన ప్రేమను కాదు ప్రాణాన్నే పెట్టినటువంటి ఘనత శ్రైస్తల ఎవరు నేర్పుతున్నారు ఇది ఎవరిని ప్రేమించమన్నాడు శత్రువుని ప్రేమించు ప్రేమతో గెలు ప్రేమతో జయించు సర్వోత్తమైన మార్గము ప్రేమే మదర్ థెరీసా గురించి రాయబడిన సంగతి ఒకటి చదివాను నేను యేసును గురించి ప్రకటించటము మాట్లాడటం కాదు యేసు ప్రేమని లోకానికి క్రియాత్మకంగా చూపించి అనేక మందిని ఆలోచింపజేసిన మహనీయురాలు మదర్ అనాథ శరణాలయాన్ని స్థాపించింది దిక్కులేని పిల్లల్ని రోగిష్టి వాళ్ళని వ్యాధి గ్రస్తుల్ని ముసలి వాళ్ళని ఎక్కడెక్కడ దొరికితే వాళ్ళందరినీ తీసుకొచ్చి చేర్చుకొని వాళ్ళకి ఆహారం సేకరించి పెట్టి వాళ్ళకు పరిచర్య చేసేదామే నదర్ తెరీసా ఒకరోజు వాళ్ళకి పెట్టడానికి తన దగ్గర డబ్బులు లేవు ఆ ప్రాంతంలో బాగా పేరు మోసిన ధనవంతుడు ఒకడున్నాడు ఆ ధనవంతుడిని గురించి తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళింది సంపన్నుడు కాబట్టి తనకు కలిగిన దానిలో ఏదైనా ఆ దీనులకు సహాయపడతాడేమన్న ఆలోచనతో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని అడిగింది అయ్యా ఇలాగా అనేక మంది అనాథలు వృద్ధులు కుష్ఠరోగులు పక్షపాతం కలిగిన వాళ్ళు చాలామంది జబ్బులతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించి నేను వాళ్ళకి పరిచర్య చేస్తున్నాను మరి ఈరోజు వాళ్ళకి ఆహారం పెట్టడానికి నా దగ్గర డబ్బులేమీ లేదు మీ గురించి ఒక చెబితే మరి మీరు ఏదన్నా కనికరిస్తారేమో అని చెప్పని నేను వచ్చాను దయచేసి వారికి సహాయం చేయడానికి మీరు ఏదన్నా మీరు తోడ్పడితే వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేస్తాను అన్నదామే అంటే ఆ చేతి దగ్గరకు వచ్చి అతను ఉమ్ము ఆ చేతి దగ్గరకు వచ్చి థూ అని ఉమ్ము ఊశాడంట ఆమె ఏం చేసిందో తెలుసా చదువుతున్నానండి కీడు చేతగాక మేలు చేత జయించు అని అసాధారణమైన దైవిక ప్రేమ గుండె బద్దలు కొట్టిద్దని ఆ ఉమ్మబడిన ఉమ్మున్న చేతిని తన గుండెలకు హత్తుకొని అయ్యా ఇది నాకు ఇది నాకు మీరు నాకు ఇచ్చిందిగా నేను స్వీకరితాను మరి ఆ దులకో అందట వాని గుండె బగిలిపోయింది అరే ఇది సామాన్యమైన మనస్సు కాదు ఆలోచన కాదు ఇవి మనిషా దేవతోట అని చెప్పని తనకున్న ఆస్తిలో కొంత భాగాన్ని ఆమె స్థాపించిన పరిచర్య కథ రాసేశాడట ప్రేమ ప్రేమ ఈ నక్షత్రంతో పోల్చాడండి నీతి మార్గాన్ని అనుసరించి ఎవరు అనేకుల్ని తిప్పుతారో వాళ్ళని ఇప్పుడు మీరు జస్ట్ బుద్ధిమంతుల్లాగా ఉండిపోతారా నక్షత్ర స్థాయికి వస్తారా చెప్పండి బుద్ధిమంతుల్లాగా ఉన్నా పర్వాలేదు మీ బతుకు మీ వరకు మీరు బాగానే ఉంటారు సమాజానికి సూచనగాను కొంతమేర వెలుగ్గాను ఇది మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవడానికి వేరు పరిచిన అనుభవాన్ని చూపించడానికి మీరు పనికొస్తారు సగమే నిరంతరం ప్రకాశించే మెట్టుకుని వెళ్ళాలి ఇది దేవుడు కోరుతుంది ఇప్పుడు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని నీతిని అనుసరించి బ్రతుకుతూ బుద్ధిగా నడుచుకుంటున్న నీవు జ్యోతివి ఈ జ్యోతి మెట్టును దాటి నీవు నక్షత్రపు అంతస్తుకు వెళ్ళాలి అలా నక్షత్రపు అంతస్తుకు వెళ్ళిన మనిషి శాంతమ్మ అనే తల్లి ఏమండి మనం లోకంలో చూస్తే ఎవరన్నా ఒక గొప్ప వ్యక్తి లోకంలో సమాజానికి సేవ చేసిన ఒక వ్యక్తి చనిపోతే ఆకాశం నుండి ఒక నక్షత్రం రాలిపోయింది అంటారు అలవాటుగా కానీ క్రీస్తు యేసు సంబంధులు ఒకవేళ ప్రభు దగ్గరికి వెళితే నేల మీదున్న ఒక నక్షత్రం నింగి కెగసింది కొట్టు గాటి గోట ఆమెను ఎందుకు అంత ఘనపరిచి మాట్లాడాడు శాలేమన్నా అనుకుంటారా ఆమె దాదాపు నేను చాలా కాలంగా ఎరుగుదును మన సోదరి వాళ్ళు ఆ జాలాది ప్రాంతాన్ని ఒక సహోదరుడు కోసం లలిత బాబు అనే చిన్నవాడి కోసం దర్శించి అక్కడ చిన్న ప్రార్థన మొదలుపెట్టారు అలా మొదలుపెట్టిన ప్రార్థనలో కనెక్ట్ అయింది తల్లి నాకు చాలా ఇష్టరాలు ఆమె దేవుని వాక్యాన్ని చక్కగా విని ఆకళింపు చేసుకుని ఆ వాక్యాన్ని ఆచరణలో పెట్టినటువంటి తల్లి ఈమె తెలుసా మీకు పదిహేను నిమిషాల ముందు ప్రాణం పోతుందనంగా ప్రభువుని స్థుతిస్తూ స్థుతిస్తూ ప్రాణం వదిలింది మీరు చూస్తున్న ఆ ఫోటో ఇప్పుడు వచ్చిన ఫోటో చూడండి లైట్లు వెలుగుతూ ఉన్నాయి కదా చేతుల్లో అది ఒక ప్రార్థనా బృందంగా వాళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేసుకోవటానికి ఒక ప్రార్థన ప్రాంగణం ఏర్పాటు చేసుకొని అందులో వాళ్ళు ప్రేయర్ చేయటం మొదలుపెట్టారు ఒకసారి నేను వెళ్ళి కూర్చుంటే దాదాపు ఎంతమంది మీరు డైలీ ప్రార్థన చేస్తారు అంటే పెద్ద సంఖ్యలో చెప్పారు మన వాళ్ళు ఊర అలా త్రోవ చూపించి వచ్చారు అక్కడ ఇక ఆ మెట్టు పట్టుకొని సువార్త ప్రకటించడానికి అంత పెద్ద వయసు కలిగి ఉండి కూడా తన వంతుగా తను ప్రకటించడానికి సత్యదర్శనం పుస్తకాలు పట్టుకొని తను కూడా తిరిగి ప్రకటించడానికి యవనస్తులతో పాటు కలిసి కష్టపడింది ప్రభు నెరగని ప్రజలకు సువార్త పంచడానికి అంతేకాకుండా తన సమాజంలో తన సరౌండ్స్లో ఉన్నటువంటి దేవుని పిల్లలందరినీ భక్తిలో కాపాడింది కొంతమంది ఆత్మల్ని ప్రభు చెంతకు నడిపించింది రక్షణలోకి మూడు నాలుగవది మీరు ఒక్కరే ఒక్కరితో ఆగొద్దు మీరు ఒక గుంపుగా మారండి మీరు ప్రార్థనా బృందంగా ప్రార్థనా గుంపుగా ఏర్పడండి కనీసం మీతో కలిసి ఒక ఇద్దరిని కూర్చోబెట్టి ప్రతిరోజు కనీసం ఒక గంట సమయం ప్రార్థన చేయండి అని నేను ఇచ్చిన పిలుపును గైకొని ఇద్దరు ముగ్గురు కాదు కనీసం రోజుకొక ముప్పై నలభై మంది కలిసి ప్రార్థన చేసే ఒక ప్రార్థన గుంపుగా తయారయ్యారు తర్వాత ఒక వీడియో కూడా ఉంది ఒక వీడియో కూడా ఉంది ఆ ప్రార్థన గుంపు ఎవరైతే ఉన్నారో ప్రార్థించే వాళ్ళు వాళ్ళు డైలీ ఇళ్ళల్లో కాకుండా ఒక ప్రత్యేకమైన ప్రాంగణంలో కూడుకోవటానికి ఒక చిన్న కుటిరాకున్నారు అదిగో నిర్మించుకున్నారు అదిగో అందులో లోపల పనిచేస్తూ ఉంటుంది చూడండి మీరు ఆమె కూడా పార తీసుకొని పనిచేస్తుంది అబ్జర్వ్ చేయండి అది కదా కదా అందిస్తుంది చూడు ఆ పార అందుకుంటుంది చూడండి ఆమె పార తీసుకుంటూ చూడండి ఆమెను గుర్తుపట్టండి మీరు అద్దు ఆమె తల్లి ఏ దేనికి వర్క్ చేస్తుంది తెలుసా ఆమె చేస్తుంది ఏంటో తెలుసా ఆ పనిచేసే వాళ్ళందరూ ప్రార్థన పరులే జాలాదిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఎంత ఆసక్తి పరులంటే నాకు తెలిసి చాలా జిల్లాలు తిరిగి వాళ్ళు సత్యదర్శనాలు పంచి వచ్చారు దినమంతా చాకిరీ చేసి ఆ వచ్చిన ధనంలో నుంచి కొంత కుటుంబ ఖర్చులకు వాడుకొని కొంత ప్రత్యేకంగా దేవుని కొను కేటాయించి ఆ ధనంలో నుంచి సత్యదర్శనాలు అంటే మనం పైసలు ఇచ్చి తీసుకుంటే వీటితో మళ్ళీ కొత్త ప్రింట్ వచ్చింది కదా మళ్ళీ కొన్ని ప్రింట్ వేపిస్తారు కదా అని కష్టపడి పైసలు సమకూర్చి ఆ పుస్తకాలకు మనీ చెల్లించి ఆ పుస్తకాలు తీసుకెళ్ళి మూడు రోజులు నాలుగు రోజులు ఆటో వేసుకొని తిరిగి 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 ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు దేవుని సువార్త సత్యమును తీసుకెళ్ళి పంచి వచ్చారు తెలంగాణ కూడా వెళ్ళి ప్రకటించి వచ్చారు అలాంటి సువార్త ప్రకటించినటువంటి వ్యక్తులను సమకూర్చడానికి ప్రో ప్రోత్సహించడానికి ప్రేరేపించడానికి తల్లిని దేవుడు వాడుకున్నాడు వాక్యం చెప్పిద్ది ప్రార్థన చేసిద్ది నేను ఇక్కడ ప్రకటిస్తుంటే చక్కగా నాకు అందుబాటులో కూర్చొని చక్కగా దేవుని వాక్యం వింటుంది ఒక పర్యాయం నేను వెళ్ళాను వాళ్ళ మధ్యలోకి రెండు వందల మంది గ్యాదర్ అయ్యారు ప్రార్థనాపరులు వంతుల చొప్పున ప్రార్థన చేస్తారు అలా ప్రార్థించుకోవడానికి ఆ ప్రాంగణాన్ని నిర్మించుకున్నారు ఇప్పుడు నిర్మాణం అలా ఉంది దాన్ని బొమ్మలాగా చేశారు చర్చిలాగా ఉంటుంది డైలీ అందులో కూర్చొని నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం దేవాను కదలమని అంగలార్చి ప్రార్థన చేస్తారు అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి నడిపించినటువంటి తల్లి ఆమె ఆమె సువార్త ప్రకటించింది ఆమె ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించింది అంతేకాదు తన సమాజంలో ఉన్న బిడ్డల్ని ఆత్మీయతలో నిలిచి ఉన్నట్లు కాపాడింది నాలుగవది అందరు కలిసి ప్రార్థించుకోవడానికి ఒక ప్రార్థన గోపురాన్ని లేక ప్రార్థన కుటీరాన్ని నిర్మించడంలో తోడ్పాటును అందించి అక్కడున్న వాళ్ళందరినీ ప్రార్థనా పరులుగా సువార్తీకులుగా దేవుని పాత్రగా ప్రోత్సహించడానికి తన వంతు కృషి తను చేసినటువంటి నీతిమంతురాలు నీతి మార్గం అనుసరించి అనేకుల్ని త్రిపడానికి ప్రార్థించి ప్రకటించి పోరాడి పరిచర్య చేసి మీ కళ్ళారా చూశారు ఆ వయసులో ఆమె పార తీసుకొని పనిచేస్తుంది కొంతమంది ఇప్పటికి కూడా నాజూక్గా వచ్చి నాజూక్గా వెళ్ళిపోతూ ఉంటారు ఇంత పరిచర్య చేయరు కొంతమంది ఇటు పొలా అటు తీసేరు కానీ చూడండి దేవుని పని కొరకు ఆమెకేమో అన్నం లేకనా తిండి లేకనా ఆమెకేమన్నా డబ్బులు అవసరమయ్యా కాదు కాదు ప్రార్థించేదానికి ఒక ప్రాంగణాన్ని నిర్మిస్తే నేనున్నా లేకపోయినా నిత్యం ఇందులో ప్రార్థన దూపం నా ప్రభు దగ్గరికి వెళ్ళిద్దే ప్రార్థన లేకుండా పరిచర్య ముందుకెళ్ళదు కనుక ప్రార్థన చేద్దామని ఆ ఏర్పాటులో తను శ్రమపడింది చెప్పండి ఇప్పుడు ఆమె నీతి మంత్రాలి కాదంటారా మారు మనసు పొందింది రక్షణ పొందింది ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్రాలయ్యింది పరిచర్య చేసింది ప్రభు దగ్గరికి స్థుతిస్తూ వెళ్ళింది ఇప్పుడు ఆమె నక్షత్రం కాదంటారా ఒట్టి జ్యోతి స్థాయిలో మిగిలిపోయిందా నక్షత్రం నక్షత్రమైందా నక్షత్రమై నింగి కెగసింది ప్రభు దగ్గరకు చేరింది ఇప్పుడు నేను ఈ మ్యాటర్ ఎందుకు చెప్పానంటే మీరు ఒట్టి జ్యోతుల్లాగా ఆగిపోకూడదు నక్షత్రాలు అవ్వాలి వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలేని వాడు బలమైన జనమగును అని వ్రాయబడినట్లు నువ్వు ఒక ఒంటరి కత్తెగా ఆగిపోకూడదు ఒంటరి గానిగా ఆగిపోకూడదు కానీ నీవు అనేకులు కావాలి నీతి మార్గమును అనుసరించి నడుచుకోవడానికి నువ్వు అడుగు ముందుకేసావు నీ ఒక్కడి తాగకూడదు నీవు అనేకులను నీతిని అనుసరించి నడుచుకునున్నట్లు త్రిప్పాలి దానికోసం ప్రార్థించాలి సాక్ష్యం కాపాడుకోవాలి ప్రకటించాలి దాని కొరకు ఎన్ని విధాల నువ్వు వాడబడగలవో అన్ని విధాల వాడబడడానికి సన్నద్ధుడవై సన్నద్ధురాలు జన్మను సార్థకం చేసుకోవాలి ఏమి తిందాం ఏం తాగుదాం ఏం ధరించుకుందాం ఏమి ఇచ్చాడు నాకేం చేశాడు అని ఎప్పుడూ ఆలోచించాల ఆమె నా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు వచ్చినా ఆమె ఒక్కసారి కూడా నాకు ఈ సంపద కావాలయ్యా లేకపోతే నాకు అవసరాలు తీరాలి నాకు ఈ అక్కర తీరాలి నాకు ఈ బాధ పోవాలి అది పోవాలి ఏమీ అడగల ఎన్నిసార్లు నా ముందుకు వచ్చిన ఆమె మాట పలకరింపు వచ్చి నన్ను ప్రోత్సహించింది పరిచర్యలో ప్రోత్సహించి మాట్లాడి అక్కడ పరిస్థితులు ఏంటో తెలియజేసిద్ది ఒక్కసారి ఆ ప్రాంతాన్ని మళ్ళొక్కసారి దర్శించాయా అని ఆశించింది అక్కడ వాళ్ళ స్థితిగతులు చెప్పిద్ది నేను అడుగుతాను కొన్ని విషయాలు అవన్నీ ఆన్సర్ చేస్తుంది నేను ఎందుకు ఈరోజు ఆయన గురించి మీకు చూపించి మాట్లాడుతున్నానంటే నేను కళ్ళారా చూస్తున్నాను కాబట్టి తన కుమార్తెల ముగ్గురు కుమార్తెలు ముగ్గురు ఒక కొడుకు అనుకుంటాను నలుగురు పిల్లలు ఒక కొడుకు కోడల్ని కూడా మంచి భక్తి కలిగినటువంటి స్త్రీగా తయారు చేసింది ఈమె వల్లనే ఆ అత్తాగోడలు ఇద్దరూ వాక్యం చెప్పారు ఇక్కడ స్త్రీల స్త్రీలు సేవ కొరకు సిద్ధపడుతున్నప్పుడు ఆ సిద్ధపడే టైంలో ఈమె చెప్పింది ఆమె కోడలు కూడా మంచి భక్తి కలిగిన స్త్రీ ఇద్దరూ వాక్యం చెప్పారు నా ఆశ అది ఈరోజు ఆమె ఎంత చదివింది ఆమె ఎంత సౌందర్యంగా ఉంది ఆమె స్థితిగతులు ఏంటి చూడండి ఆ పనిచేసే స్థితి ఎట్లా ఉందో ఆమె తల్లి కానీ దేవుని పిచ్చి ఏసయ్య కొరకు బతకాలి ఏసయ్య ఏమి ఇచ్చాడు ఏం పొందాను కాదు నా కొరకు ప్రాణం ఇచ్చాడు నన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చిన నా ఏసయ్య కొరకు నేను ఏమి చేయగలను ఎప్పుడు నా దగ్గరకు వచ్చి అయ్యా నా కూతురు ముగ్గురు కొడుకు ఒకడు నా కూతురు సమస్య ఇది నా కొడుకు సమస్య ఏ లెక్క కూడా లేదా ప్రార్థన చేస్తాను నా దేవుడు చూసుకుంటాడు పరిచర్య జరగాలది నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను ఒక్కసారి ఆ వచనం మళ్ళీ చదువు దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనం బుద్ధిమంతులైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు నీతి మార్గంట్లు ఎవరు అనేకులను నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు అది ఇప్పుడు ఆమెకు నిరంతరము శాశ్వత జీవముంది శాశ్వతమైన గౌరవం ఘనత ఉంది ఆమెకి ఈరోజు నేను మీ అందరితో మాట్లాడుతున్నాను దేవుని మూలంగా ఎంతమందిని నీవు ప్రభావితం చేశావు ఎంతమంది అవినీతి మార్గంలో ఉన్న వాళ్ళని యేసుక్రీస్తు నీతి మార్గంలోకి రప్పించావు ఎంతమంది జీవితాలు వెలిగించావు నీ వలన ఎంతమంది జీవితాలు నీతి మార్గం వైపుకు వచ్చాయి ఎంతమందిని వెలిగించావు ఎంతమంది కొరకు కష్టపడ్డావు నీ ఒక్కతేవే ఉన్నావా నీ ఒక గుంపు అయ్యావా దేవుడు కోరుతున్నాడు నీవు ఒక్కతేవే ఒక్కడివే కాదు నీవు ఒక గుంపు కావాలంటున్నాడు ఆయన భక్తి కలిగిన వారు సింగిల్గా ఆగరో ఖచ్చితంగా ఆ భక్తి యొక్క శక్తి చేత అనేకులను దేవుని చెంతగా ఆకర్షిస్తారు రైజ్ ద లాడ్ ఈరోజు ఇంత మంది ఉన్నారు ఇక్కడ ఈ లైవ్లో కూడా అనేక మంది ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి నువ్వు బుద్ధిమంతుని జాబితాలో ఉండి జ్యోతి వలె ఉన్నావా లేకపోతే అది దాటి అనేకుల్ని దేవుని వైపుకు తిప్పి ఒక నక్షత్ర పంతస్తుకు చేరావా ఈ రెండు లేకుండా ఇటు కానీ ఒక సాధారణమైన వ్యక్తిగా భూమి మీద అలా నిలిచిపోయావా ఇన్ను నువ్వే పరీక్షించుకో నా సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వీటి కోసం నేను దేవుని దగ్గరకు వచ్చానని నువ్వు అంటావేమో దేవుని దగ్గరకు రాక మునుపు అవన్నీ నీకు గొప్ప ప్రభు దగ్గరకు వచ్చావు సర్వశక్తి గల దేవుని దగ్గరకు వచ్చావు నువ్వు చెప్పే సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అప్పులు తిప్పలు రోగాలు నప్పులు ఇవన్నీ దేవునికి లెక్కలోనివి కావు ఒక్క మాటజాలు సమస్తము మారిపోతుంది నీ పరిస్థితి అయితే నీవు యేసుప్రభు దగ్గరకు వచ్చి వాటి మీద దృష్టి పెట్టాలనేది దేవుడు కోరుకోవట్లేదు నా దగ్గరకు వచ్చావు ఆ సెక్షన్ అయిపోయింది ఇక నువ్వు చేయాల్సింది ఇది నీతి మార్గం అనుసరించి అనేకులను నీతి వైపు తిప్పు నాయన ఇది నీవు పనిగా కలిగి ఉండాలి ఇది నీ కర్తవ్యం నీవు కన్ను మూసిన నాడు కూడా నిన్ను గూర్చి అనేకులు సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితం జీవించి ఈ లోకాన్ని వదలాలి నా దగ్గరికి రావాలి ఎన్ని నాళ్ళు బ్రతుకుతామో తెలియదు ఎంతవరకు జీవిస్తామో తెలియదు బ్రతికే నాలుగు రోజులు నీతిని అనుసరించి బ్రతుకున్నట్లు అనేకులను రక్షించుటయే మన జీవిత పరమావధి అదే మన కర్తవ్యం పాపము నుండి శాపగ్రస్తమైన జీవిత అనుభవాల్లో నుండి నరకము నుండి నాశనకరమైన అలవాట్ల నుండి ప్రజలను కాపాడాలి మనం దేవుని పనిచేస్తుంటే ఎగతాళి చేసే చాలా చాలామంది ఉంటారు దేవుని ఎరిగిన వాళ్ళలో కొందరు ఉంటారు దేవుని ఎరగని అన్యుల్లో కూడా అనేకులు ఉంటారు వాళ్ళను లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళ వైపు చూస్తే నువ్వు దేవుని పనిచేయలేవు ఏడిచారు దేవుడు నాకు చెప్పాడు నా కర్తవ్యం నేను నెరవేర్చాలి నేను ఉండే నాలుగు దినాలు ఎప్పుడు నన్ను పిలుస్తాడో తెలియదు గనక నేను పిలవబడక మునిపే కొందరినైనా నీతిని అనుసరించినట్లు నేను త్రిప్పాలి కొన్ని జీవితాలనైనా నేను ప్రభావితం చేయాలి కొంతమేరైనా నేను దేవుని కొరకు సేవ చేయాలి దేవుని కొరకు బతకాలి నువ్వు కష్టపడు సంపాదించు నీ భార్య బిడ్డలకి పెట్టుకో నువ్వు కష్టపడు ఆర్జించు నీ భర్తని బిడ్డల్ని సపోర్ట్ చేయు కాదని నేను నన్ను కానీ అంతటితో ఆగిపోతున్నావు కాదు నువ్వు దేవుని సేవ చేయాలి దేవుని సేవ చేయాలి దేవుని కోసం బతకాలి నువ్వు నక్షత్రాన్ని కావాలి ఇంతవరకు కొంతమంది బుద్ధిమంతుల జాబితాలోకి రాలేదు అంటే మారు మనసు పొంది ఇంకా రక్షణ పొందలేదు వీళ్ళు బుద్ధిమంతులు అయ్యేది ఎప్పుడు తర్వాత ఫస్ట్ జ్యోతులు అయితే కదా తర్వాత నక్షత్రాలు బుద్ధిమంతులైతే కదా తర్వాత నీతిని అనుసరించి అనేకులను తిప్పగలిగే మెట్టుకొచ్చేది ఇంతవరకు కొంతమంది మారు మనసే పొందలే పాపక్షమాపణ నిమిత్తం బాపు తీసమే చెప్పినా అర్థం కావట్లే అరే అంతటితో ఆగిపోకూడదు మీరు రావాలి దేవుని దగ్గరకు వస్తున్నావు మారుమనసు పొంది బాపు తీసమ పొంది పరిశుద్ధపరచబడి ప్రభు సాక్షిగాను బ్రతకాలని ఎన్నిసార్లు పిలిచినా అర్థం కావట్లే మరి ఇప్పుడు మీరు ఆలోచించుకొని మీరు ఏమి కాగోరుతున్నారో ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా